తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం సార్, నా పేరు సత్యనారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్ జూనియర్ కాలేజ్ రామచంద్రపురం. సార్, నేను మా కులానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చైతన్యవంతం చేయడం కోసం చాలా రకాలైనటువంటి సమావేశాల్లో పాల్గొనేవాడిని. అలాంటి క్రమంలో మా కులం ఇంతవరకు కొంత సామాజిక చైతన్యం అనేది వచ్చింది. అయితే ఉద్యోగపరంగా వచ్చేటువంటి అవకాశాలు కొంత చదువుకొని పెరిగిన తర్వాత, చదువు పెరిగిన తర్వాత ఉద్యోగ అవకాశాలకి మనకి రిజర్వేషన్ తగ్గడం వల్ల, ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయకపోవడం వల్ల చాలా మంది నిరుద్యోగులుగా ఉండిపోవడం జరుగుతున్నది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈవేళ ఇంకా చదువుకునేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి విద్య అందుబాటులో లేకుండా ఉండేటువంటి ఒక చర్య ఈ దుర్మార్గ ప్రభుత్వం తీసుకున్నది. అదేంటి అంటే, ఏడేడు కళాశాలని, ఏడేడు విద్యా సంస్థలని మూసివేయడం వల్ల ఈవేళ చదువు ఎస్సీ బీసీలో ఉండేటువంటి వెనుకబడిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా చదువు చాలా ఖరీదైపోయినటువంటి పరిస్థితి అయిపోయి పిల్లలను చదివించలేక మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోతాం అనేది జరుగుతున్నాం సార్. ఆ విధంగా విద్యాపరంగా కొంచెం వెనకబడిపోతున్నాం ఈ ప్రభుత్వ చర్య వల్ల. దీని మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ జిల్లాలో మేము తిరుగుతున్నటువంటి క్రమంలో మొత్తం కాపులు, చెట్టుబల్లిలు కూడా రాజకీయ జనాభా పరంగా చాలా సమానంగా ఉన్నాం ఇక్కడ. కానీ మాకు రాజకీయంగా మాత్రం ఏ రకమైనటువంటి గుర్తింపుల్లో సరైనటువంటి అవకాశాలు, చట్టసభల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు రావడం లేదు సార్. అది గతంలో మేము పోరాడి, మా సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఇండిపెండెంట్గా గెలిచి మా సత్తాలు చూపించుకున్నాం. ఆ తర్వాతే రాజకీయ పార్టీలు వచ్చినాయి. ఆ క్రమంలో తాతయ్య గారు పార్టీ పరంగా గుర్తించి ఇచ్చినటువంటిది రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే టికెట్ని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా పార్టీ తరఫున మేము వచ్చాం. అక్కడి నుంచి అదే కంటిన్యూ అవుతుంది. జిల్లాలో చెట్టు బదిలీలకు ఒకటే మనం తెలుగుదేశం నుంచి వస్తుంది. కానీ దాన్ని మధ్యలో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత దాన్ని రెండు చేశారు. వాళ్ళు ఎక్కువ సీట్లు ఇచ్చాము అని చెప్పేసి అని ఆ కీర్తి పొందుతున్నారు. దానివల్ల తర్వాత క్యాబినెట్లో స్థానం కూడా ఇవ్వడం వాళ్లే జరిగింది. దాంట్లో మేము తెలుగుదేశం పనిచేస్తున్న వాళ్ళు కొంచెం నిరాశ అయితే మాకు ఉన్నది. అలాగే చదువుకున్న వాళ్ళలో ఎక్కువ మంది ఈవేళ ఉద్యోగాలు కాకపోయినా వ్యాపారాల్లోకి వెళ్ళాలైనా ఎంతో కొంత రాజకీయంగా మాకు దన్ను అనేది లేకపోతే మేము ముందుకెళ్ళగలిగేటువంటి పరిస్థితి అయితే మాకు కనిపించడం లేదు సార్. అందుకని మేము రాజకీయంగా మన పార్టీని మేము కోరుకుంటున్నది ఏంటంటే, మాకు ఇచ్చేటువంటి సీట్ల సంఖ్య పెరగాలి. ఎందుకు అంటే, మేము ఎక్కడైనా సరే ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 30,000 నుంచి 40,000 దాకా పైన ఉన్నాం. మేము ఎక్కడైనా మేము డిసైడింగ్ ఫ్యాక్టరే. ఇప్పుడిప్పుడే మా వాళ్ళ రాజకీయ చైతన్యం పెరుగుతోంది. ఈ పెరుగుతున్నటువంటి క్రమంలో రామచంద్రపురం నియోజకవర్గం సెట్టుబల్జీ సీటుగా ఉండేటువంటి, తెలుగుదేశం పార్టీకి సెట్టుబల్జీ సీటుగా ఉండేటువంటి రామచంద్రపురం సీట్ని కొంతమంది కుయుక్తులతో దాన్ని సెట్టుబల్జీ సీట్ లేకుండా చేసి దాన్ని కాపు సీటు కింద మార్చారు. మరి కాపు సీటు కింద మారిస్తే 2019 ఎలక్షన్లో అక్కడ నిలబడినటువంటి కాపు అభ్యర్థి ఓడిపోవడము, ఈవేళ అక్కడికి తెలుగుదేశానికి కేడర్ లేకుండా పోయినటువంటి పరిస్థితి, రెండేళ్ళు అక్కడ. మీరు దయచేసి ప్రశ్న అడగండి, ఉపన్యాసాలు కాదు ఇక్కడ. మీరు ప్రశ్న అడగండి. మాకైతే రాజకీయంగా రామచంద్రపురం ప్రాధాన్యత పెరగాలి, తర్వాత సీట్ల సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం ఉంది సార్. అన్నా, మీరు అన్నట్టు రామచంద్రపురంలో ఇప్పుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఓ పార్టీకి ఒక దారి చూపించారు, అదే సెట్ చేశారు, సమర్థవంతంగా ముందరికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనందరం కష్టపడి
ఇచ్చిన సీట్లు కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. గతంలో బాబు గారు ఎంపీ స్థానం కూడా ఇచ్చారు, కానీ గెలిపించుకోలేకపోయాం. అది వాస్తవం. అవకాశాలు ఇవ్వక కాదు, అవకాశాలు ఇచ్చాం. అవకాశాలు ఇచ్చినప్పుడు వినియోగించుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉంటుంది. తప్పనిసరిగా మళ్ళీ పెద్ద ఎత్తున శెట్టి బల్జ సోదరిని రాజకీయంగా ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. క్యాబినెట్లో ఉన్నారు, బాబు గారి క్యాబినెట్లో కూడా నాడు శెట్టి బల్జ సోదరులకి పీతాని గారిని మంత్రి కూడా చేయటం జరిగింది. అది తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టంగా చేసింది. రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని డిప్యూటీ చైర్పర్సన్ కూడా కౌన్సిల్కి ఎమ్మెల్సీ చేసి పదవి కూడా ఇచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంకో పక్కన ఎయిడెడ్ కళాశాల గురించి మీరు అడిగారు, దానిపైన పెద్ద ఎత్తున నేనే పోరాడా. అనంతపూర్ జిల్లా ఎయిడెడ్ కళాశాలలో విద్యార్థులు కొడితే అక్కడికి వెళ్ళి ఆ విద్యార్థులు నేరుగా నేను కలుస్తాం జరిగింది. శాసన మండలిలో రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు. ఆనాడు నేను పెద్ద ఎత్తున పోరాడా, మాట్లాడా. అన్నా ఎన్టీఆర్ ఎయిడెడ్ కాలేజ్ స్టూడెంట్, ఇప్పుడు డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఫౌండర్ అంజిరెడ్డి గారు కూడా ఎయిడెడ్ కళాశాల స్టూడెంట్. నేను మాట్లాడేటప్పుడు ప్రోటెం స్పీకర్ బాలసుబ్రహ్మణ్యం గారు, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఎయిడెడ్ కళాశాల స్టూడెంట్. ఎయిడెడ్ కళాశాల అనేది పవిత్రమైన ఆలోచన, ఈ ప్రభుత్వం ఎందుకో అది తీసేసింది. రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ఎయిడెడ్ కళాశాల వ్యవస్థని మేము అమలు చేస్తాం. విద్యని మళ్ళీ ప్రజలకి అందుబాటులోకి మేము తెస్తాం. ఇంకో పక్కన ఫీ రీఎంబర్స్మెంట్ కూడా మార్చారు. ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు కలిసి ఒక అకౌంట్ పెట్టుకోవాలి, ఆ అకౌంట్కి డబ్బులు వేస్తానంటారు. ఎందుకు ఈ గోళ? డైరెక్ట్గా కాలేజీకి ఇస్తే సరిపోతుంది కదా. రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే తీసుకున్న పోయే మొదటి నిర్ణయం అది. తల్లి తండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ కాలేజీకి డబ్బులు వేస్తాం, మీరు మీ పిల్లల్ని కాలేజీకి పంపించండి, అదే చాలు. బాగా చదివించండి, అదే చాలు. డబ్బులతో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, హాల్ టికెట్కి ఇబ్బంది లేకుండా, మళ్ళీ బాగా చదివి బయటకు వచ్చిన తర్వాత మార్క్ లిస్ట్కి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకో పక్కన ప్రభుత్వ ఉద్యోగాలు, బాబు గారు తీసుకొచ్చిన 2 DSCs 2014-15 ఒక డిఎస్సీ తీసుకొచ్చారు, 2018 ఇంకో డిఎస్సీ తీసుకొచ్చారు. ఈరోజు పొద్దున్న దాదాపు 11 కిలోమీటర్లు నేను నడిచా. ఎంతమంది పిల్లల్ని మనం కలిసామో అందరు గోళ, డిఎస్సీ లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు లేవు, ఇది చాలా అన్యాయం జరుగుతుందని చెప్పారు. అందుకే నేను చెప్పాను, రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ ఒక పద్ధతి ప్రకారం విడుదల చేస్తాం. 5 సంవత్సరాలు పెండింగ్ పోస్టులని భర్తీ చేస్తాం. మీరు అన్నచ్చు 5 సంవత్సరాలు ఎందుకు, ఒకే ఒక సంవత్సరంలో చేయొచ్చు కదా అని. కానీ ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత 12 లక్షల కోట్ల అప్పు చేశాడు. అందరూ అనుకోవచ్చు బటన్ నొక్కినాడు డబ్బులు పడినాయని, కానీ అది అప్పు తీసుకుని బటన్ నొక్కాడు, అప్పు కట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది. పాదయాత్రలో ఈరోజే మహిళలందరూ అనా కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి ఎందుకు అన్నారు. నేను చెప్పే బటన్ నొక్కాడు కనుక నా అదేంటి అన్నారు. ఎప్పుడు అభివృద్ధి చేసి డబ్బులు తీసుకుని సంక్షేమం చేయాలి, కానీ అభివృద్ధి గాలికి వదిలేసి కేవలం సంక్షేమ అప్పులతో చేస్తే ఆ అప్పులన్నీ తీర్చాల్సిన బాధ్యత ప్రత్యేకంగా పేద ప్రజలు పనిపడుతుంది. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారండి, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారండి, పెట్రోల్ డీజిల్ ధరలో భారతదేశంలోనే 1 స్థానం ఆంధ్ర రాష్ట్రం. అన్నీ పెంచారు కానీ రోడ్లు లేరు, 24 గంటల కరెంట్ ఇవ్వరు, పరిశ్రమలకి కరెంటు పవర్ హాలిడేలు ప్రకటిస్తారు. దానివల్ల తీవ్రంగా నష్టపోయేది మనం. 12 లక్షల కోట్లు
అంటే అప్పు కట్టాలంటే వడ్డీ సంవత్సరానికి 100,000 కోట్లు అవుతుంది. అంత ఆర్థిక వనరులు ఇప్పుడు మనకు లేవు. మన బాధలు పోవాలంటే మళ్ళీ మన బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఆర్థిక వనరులన్నీ మనం మళ్ళీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని మళ్ళీ బలోపేతం చేసి అభివృద్ధిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ మొదటి సంవత్సరంలో భర్తీ చేయాలన్న కోరిక ఉంది. కానీ ఆర్థిక వనరులు లేవు. కానీ ఫస్ట్ ఇయర్ నుంచి జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల ఉద్యోగాలన్నీ మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఇస్తాను. హలో హలో.